తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. నేటి నుంచి ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పల్లెల్లో అన్నదాతల్లో సంతోషాలు వెదజల్లుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. ముఖ్య ప్రజెంట్గా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి దిలవూరు ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ అన్నదాతలు ఈ రుణమాఫీపై వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్తారు, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది, సో ఏ విధంగా చూస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. నాకు మా అమ్మకి రుణమాఫీ అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే గతంలో మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం జరిగింది, అది జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, అధికారంలో రాగానే మేము వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది అనుకున్న టైంకి అన్న చేసి ఉండే ఆయన మంచిగా. ఆ ప్రభుత్వం కన్నా కొద్ది ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. ప్రభుత్వం రుణమాఫీ లిస్టులో మీ పేరు వచ్చిందా? వచ్చింది. వచ్చింది సార్. ఓకే, మరో రైతు కూడా ఉన్నారు, చెప్పండి. ప్రభుత్వం ఈరోజు ఏకకాలంలో రుణమాఫీకి సంబంధించేసి 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా వర్తిస్తుంది? గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తాని మరి అంచెలంచెలుగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి అవి వడ్డీలో కూడా సరిపోలేదు. అవి ఈరోజు ప్రేమంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో రుణమాఫీ చేస్తానని చెప్పి అన్న ప్రకారంగా 1 లక్ష రూపాయలు ఒకటేసారి మాఫీ చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ప్రభుత్వం గురించి అంటే దీనికి ఇంకా చాలా ఇదిగా. ఈ రుణమాఫీ లిస్టులో మీ పేరుందా? నా ఈ రుణమాఫీ లిస్టులో నా పేరు ఉన్నది, రుణమాఫీ. చెప్పండి తాత, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వము రాగానే చెప్పింది రైతులకు సంబంధించేసి మేము రుణమాఫీ చేస్తాము, రైతులు ఆదుకుంటాము, మేము మాది రైతు పక్షపాత ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఈరోజు ఆ విషయాన్ని మొత్తం కూడా నిలబెట్టుకుంటుంది, ఏ విధంగా చూస్తున్నారు? మంచిగానే ఉంది సార్. మంచిగానే అయ్యి రుణమాఫీ గురించి మంచిగానే మాకు రేవంత్ రెడ్డి మంచిగానే అసౌకర్యం చేసిండు, మంచిగానే ఉంది. మీకు రుణమాఫీ అయిపోయిందా? అయింది. ఓకే, మీరు చెప్పండి, రుణమాఫీకి సంబంధించేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు రుణమాఫీని అమలు చేయబోతుంది, సో మీకు సంబంధించి రుణమాఫీ జరుగుతుందా, మీ పేరు అంటే దాంట్లో ఆ లిస్టులో ఉందా, ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగానే ఉంది. ప్రభుత్వం ఇంతకుముందుకు మన కేసీఆర్ ఇచ్చిన ఆముద వాగ్దానం వల్ల 1 రూపాయి వంతుల అర్ధవంతు కూడా జాగలేదు. ఇలా అనుకున్న వాక్యాలు మొత్తం అమలుపరిచిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వం మంచిగానే ఉంది, మాకు ఆయన అనుకూలంగా ఆనందంగా రైతులు ఆనందంగా ఉంటున్నాం. 3 గార్లు నీళ్ళు రాకుండా చేశారు, ఇప్పుడు నీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది మాకు. మరో రైతు కూడా ఉన్నాడు, చెప్పండి మీ అభిప్రాయం. గత ప్రభుత్వంలో తీసుకున్న హామీలు ఒకటి కూడా మాకు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కానీ ఇంకా వేరే సంక్షేమ పథకాలు కూడా మంచిగా ఉన్నాయి. వాళ్ళకు ప్రభుత్వం తరఫున, మధ్య రాష్ట్రం తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాం. రుణమాఫీ జరుగుతుందా? జరుగుతుందండి. మాకు 1.5 లక్ష వరకు వచ్చింది, పేరైతే 1 లక్ష వచ్చింది, అది కూడా వస్తుందని చెప్పంటుంది. శాస్త్ర నమ్మకంతో ఉన్నాం, ఆనందంతో కూడా ఉన్నాం. ఆ ప్రభుత్వం తరఫున, మధ్యరాజపురం తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ ఉంటున్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వం సంబంధించేసి రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరగానే కేవలం 7 నెలల వ్యవధిలోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ యొక్క హామీని నిలబెట్టుకోవడం జరిగింది. అయితే కొద్దిమంది ప్రతిపక్ష సంబంధించిన నాయకులు దీని మీదనే కొత్త వివాదాన్ని చెల్లెత్తున్నారు. ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అని చెప్పి కొత్త ఏదో విషయాన్ని తీసుకొస్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా, ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా చూస్తారు? ఈరోజు ముందుగా మా దామర్చర్ల మండలం మిర్యాలగూడ నియోజకవర్గం దిలావర్పూర్ గ్రామం నుండి మా గ్రామ రైతుల తరపున ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మా గ్రామంలో చాలామంది రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగినది. మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి 5 సంవత్సరాల వరకు కూడా రుణమాఫీ చేయకపోవడం వలన ఆ డబ్బులన్నీ కూడా వడ్డీలకు సరిపోలే. కానీ లాస్ట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చిన టైంలో ఓట్ల కోసం హడావుడి చేశారు. కానీ ప్రజలందరూ గమనించి వారి కర్రు కాల్చి వాత పెడితే వాళ్ళు పోయి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రైతుల కోసం హామీని ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈరోజు అమలు చేస్తూ ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, బీజేపీ పార్టీ వాళ్లకు నిద్రపడతలే. ఏమిటికంటే అన్న మాట ప్రకారం అంటే గతంలో ఇదే అగ్గిపెట్ట మచ్చ అంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎవరంటే హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా చేసి
ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి నేను అవసరమైతే రాజీనామా చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు 2 లక్షల రూపాయలు సాధ్యం కాదన్న దాన్ని సుసాధ్యం చేసి ఈరోజు తెలంగాణ రైతాంగానికి వారి ఆనంద వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి గారి మాటకు మీరిచ్చిన సవాలుకు కట్టుబడి ఉండాలి హరీష్ రావు గారు. మీరు చేసే ఎన్ని అబద్ధ ప్రచారాలని ప్రజలందరూ నమ్మట్లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా గౌరవ బట్టి విక్రమార్క గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చెప్తా ఉన్నారు, రైతు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరుగుతుంది, రేషన్ కార్డు అడ్డు కాదు, రేషన్ కార్డు లేని వారికి కూడా ఈరోజు రుణమాఫీ జరగబోతుందని చెప్పి మా ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఆనందంతో ఉన్నారు, ఒక్కరు కూడా బాధపడతలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా బాధపడుతున్నారంటే అది ఒక్క టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు తప్పితే వేరే రైతులు ఎవరు కూడా ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీకు సంబంధించి రుణమాఫీ అనేది జరుగుతుందా? అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా రైతుల్లో చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అదేవిధంగా పోయిన సంవత్సరం పైన ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడో మా ఇప్పుడు ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా 5 మంచికి 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని 5 సంవత్సరాల దాకా చేయకుండా ఉండి లాస్ట్ ఎన్నికల మూమెంట్లో చేస్తామని చెప్పి అందులో కూడా 25 మందికి వేసి 75 మందికి ఎగదింగిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము రైతులం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలందరూ ఆనందంగానే ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మంచిగా స్వీకరిస్తాం. ఇది మొత్తానికి ప్రతి గ్రామంలో కూడా రైతన్నలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకు సంబంధించి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకుంటుంది, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా రైతుల ప్రభుత్వం అని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు కల్పించడంలో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళటం మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్పి రైతాంగం మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిలియాల్ కూడా నియోజకవర్గం దిలవారపురం నుండి ఇక మేము రైతు పులారావు బిటివి.